ఈరోజు మనం పేడపిండి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు: జొన్నలు 1 కప్పు, మొక్కజొన్నలు 1 కప్పు, బెల్లం తురుము 1/2 కప్పు, ఎండు కొబ్బరి కొద్దిగా, ఇలాచి 4. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఇలా మొక్కజొన్నల్ని పేలాలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా జొన్నల్ని కూడా ఈ రకంగా పేలాలుగా చేసుకోవాలి. ఈ విధంగా జొన్న పేలాలని, మొక్కజొన్న పేలాలని ఓ మిక్సీ గిన్నెలో తీసుకొని పౌడర్లా చేసి పెట్టుకోవాలి. తర్వాత కొబ్బరిని కూడా చిన్న చిన్న ముక్కలు చేసుకొని పౌడర్లాగా చేసుకోవాలి. యాలక్కాయలు, కొబ్బరి 2 కలిపి గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఈ పౌడర్లో కలుపుకుందాం. తర్వాత సరిపడా బెల్లం వేసి బెల్లం కూడా పిండిలో కలిసేలాగా మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుందాం. పేలపిండి రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.